अमरावती रैतुल महापादयात्रकु डीजीपी षरतुलतो कूडिन अनुमति मंजूरु चेशारु। मोत्तं 20 षरतुलतो अनुमति इच्चारु। ई षरतुल्लो कोन्नितिपै अमरावती परिरक्षण समिति अभ्यंतरं व्यक्तं चेस्तोंदी। मल्ली डीजीपी की दानिपै लेख रायालनि निर्णयिंचिंदी। న్యాయస్థానంతో దేవస్థానం పేరుతో అమరావతి రాజధాని రైతులు నవంబర్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు నిర్వహించనున్న మహాపాదయాత్ర సోమవారం ఉదయం తుళ్ళూరు శిబిరం నుంచి ప్రారంభం కానుంది। ఈ పాదయాత్రకు హైకోర్టు ఆదేశాల మేరకు అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్ది తిరుపతిరావు శనివారం దరఖాస్తు చేశారు। ఈ దరఖాస్తు పరిశీలించిన డీజీపీ 20 షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేశారు। పాదయాత్రలో 157 మంది మాత్రమే పాల్గొనాలని వీరంతా ఐడి కార్డులు ధరించాలని ఆదేశించారు। ఒకటి లేదా రెండు హ్యాండ్ మైకులను మాత్రమే ఉపయోగించాలని డీజే సౌండ్లు పెట్టకూడదని ఆదేశించారు। రైతుల మహాపాదయాత్రకు స్వాగతం భారీ ఉత్సవాలు చేయొద్దని షరతు విధించారు। బహిరంగ సభలు నిర్వహించవద్దని ఉపన్యాసాలు చేయకూడదని షరతులు విధించారు। పాదయాత్రను మీడియా అనుసరించాల్సిన అవసరం లేదన్నారు। ఎక్కడైనా మీడియా తో సమావేశాలు నిర్వహించుకోవొచ్చని సూచించారు। పోలీసులకు ఇచ్చిన పాదయాత్ర రూట్ మ్యాప్‌ను తప్పనిసరిగా పాటించాలని ఎటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడకూడదని తెలిపారు। రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించే ఎన్నికలకు ప్రవర్తన నియమావళి విడుదల చేస్తే అనుసరించాల్సి ఉంటుందని సూచించారు। తిరుమల పుణ్యక్షేత్రంలో ఎలాంటి రాజకీయ ఉపన్యాసాలు చేయొద్దని సంప్రదాయాలను పాటించాలన్నారు। ఈ షరతులను ఉల్లంఘిస్తే హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి పాదయాత్ర అనుమతి రద్దు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు। డీజీపీ విధించిన కొన్ని షరతులను అమరావతి పరిరక్షణ సమితి వ్యతిరేకించింది। దీనిపై డీజీపీకి లేఖ రాయాలని నిర్ణయించింది। తాము చేసిన దరఖాస్తుతో పాటు కోర్టులో వేసిన పిటిషన్లోను పాదయాత్రలో పాల్గొనేందుకు 157 మంది పేర్లు ఇచ్చామని ఇంకా కొంతమంది పాల్గొంటారని పేర్కొన్నామని గుర్తు చేసింది। సుమారు 200 మంది పాదయాత్రలో పాల్గొంటారని లేఖ రాయాలని నిర్ణయించారు। ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు పాదయాత్ర ముగించాలని అనడంపై అమరావతి పరిరక్షణ సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది। పాదయాత్రలో ఒకటి లేదా రెండు హ్యాండ్ మైకులు మాత్రమే ఉపయోగించాలని పేర్కొనడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది। ఈ మేరకు డీజీపీకి లేఖ రాయాలని నిర్ణయించారు।